నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఆస్తి విలువపై ఇంటి పన్ను విధించే విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ వివిధ రాజకీయ పక్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పన్నుల రూపంలో ప్రజలను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని వివిధ పార్టీలు ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. స్థానిక మల్లెలింగం భవన్లో ఆస్తి విలువల ఆధారంగా ఇంటి పన్ను విధించే విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆస్తి పన్ను ద్వారా పన్నులు విధిస్తే సామాన్యులకు పెనుభారంగా మారుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే ప్రజలను దోచుకునే విధానాన్ని వీడాలని కోరారు. ఎడం చేత్తోటి సంక్షేమాన్ని అందించి కుడి చేత్తోటి జేబులు కొట్టే పని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటోలో ఎలాంటి సందేహం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం పేరుతోటి లక్షల రూపాయలు ఇస్తామని చెబుతూ ప్రజలకి మద్యాన్ని అందుబాటులో తీసుకొని వచ్చి ఎన్నికల ముందు ఏదైతే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారో దానికి తూట్లు పడిచి దాన్ని ఒక ఆదాయ వనరుగా చేసుకున్నారు. ఈ యొక్క పన్నుల పెంపుదలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు రౌండ్ టేబుల్ తర్వాత ఈ రౌండ్ టేబుల్ నిర్ణయం ప్రకారం భవిష్యత్తులో కూడా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాల్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కార్యక్రమంలో సిపిఐ నాయకులు సురేష్ బాబు, కోట మాల్యాద్రి, రావుల అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ జ్ఞానం లేని ముఖ్యమంత్రి అజ్ఞానంగా వ్యవహరిస్తున్నారని సీఎం జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కరోనా పట్ల రాష్ట ప్రభుత్వం వ్యవహరించిన తీరు అందరినీ ఇబ్బంది పడుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. గాలి కబుర్లు, గాలి మాటలు చెబుతూ గాల్లో తిరిగే ఫేక్ ముఖ్యమంత్రి జగన్ అని ఆయన మండిపడ్డారు. ప్రజల్లో చైతన్యం రావడంతో కరోనాని కట్టడి చేయగలిగి ఉన్నామన్నారు. భారతీయ బయోటెక్ రూపొందించిన వ్యాక్సిన్ ని విమర్శించే వాళ్లు ఉండడం దురదృష్టకరమన్నారు. రావతీంద్రంలో రాముడి విగ్రహం ధ్వంసం ఘటనలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. ఆలయాలపై జరుగుతున్న దాడులను నిరోధించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. వరుస ఘటనలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. 29వ తారీఖున ఈ ముఖ్యమంత్రి విజయనగరం వెళ్లాడు. కనీసం పక్క నుండి ఒక 15 నిమిషాలు వెచ్చించుంటే అక్కడికి వెళ్లేవాడు. వెళ్ళలా. 29వ తారీఖున పోలీస్ డాగ్స్ తీసుకుపోతే ఇన్వెస్టిగేషన్ చేశారు. నేను పోయినప్పుడు అక్కడ పూజారితో మాట్లాడాను. అదే మరిగా అక్కడే ఎంఆర్ఓతో మాట్లాడారు. పోలీసులు అయితే కనీసం ఎస్ఐ కూడా రాలా. ఏటూ వెళితే డిఎస్పీ మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా బిజీగా ఆయన్ని ఇచ్చేసి అక్కడ రామాలయంలో జరిగిన ఇదేన్ని ఆ పరదా కూడా తీసి ఆయనకు అన్ని చూపించి ఆయనకు సేవలు చేసి పంపించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. కలెక్టరేట్ వద్ద చేపట్టిన దీక్షలు 29వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్వామినాథన్ కమిటీ చేసిన సిఫారసులను అమలు చేయాలని భారతీయ కిసాన్ యూనియన్ అధ్యకులు ఇర్మియా కోరారు. కేంద్రం తక్షణమే 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద దీక్షలు కొనసాగుతున్నాయి. అన్నదాతలు చలి వర్షంలో సైతం ఆందోళన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. మరి నరేంద్ర మోదీ గారు రైతుల పట్ల, వ్యవసాయ కార్మికుల పట్ల మీరు అన్యాయం చేస్తే భారతదేశ ప్రజలు మరి రాష్ట్ర ప్రజలు కూడా సహించమని భారతీయ కిసాన్ యూనియన్ ద్వారా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మరి ఆంధ్రప్రదేశ్లో మరి ముస్తక వాజీద్ అలీ గారు రాష్ట్ర అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మరి ఈరోజు మేము 29వ రోజు ధర్నా చేపట్టి ఉన్నాం. మరి మీరు గనక రైతులకు న్యాయం చేయకపోతే ఈ మహాధర్నాన్ని కొనసాగిస్తామని మేము భారతీయ కిసాన్ యూనియన్ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. దేవాలయాలపై దాడులు ఆపకపోతే జగన్ ప్రభుత్వానికి పతనం తప్పదని బీజేపీ నేత పాండురంగ విఠల్ హెచ్చరించారు. రామతీర్థంకి శాంతియుతంగా బయలుదేరిన బీజేపీ అధ్యకులు సోము వీర్రాజు అరెస్టు దుర్మార్గమన్నారు. హిందూ ఆలయాలపై దాడులకు వైసీపీ ప్రభుత్వమే కారణమని విఠల్ ఆరోపించారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇంకా ఇదే విధంగా రాష్ట్రంలోని దేవాలయాలపై దాడులను గనక చేయించినట్లయితే మీ ప్రభుత్వం పతనం ఖాయం. మీరు త్వరలోనే మీ యొక్క ప్రభుత్వానికి గడ్డు రోజులు రాబోతున్నాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.
దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ధర్మో రక్షతి రక్షిత ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆందోళన బాటన చేపట్టారు. కొరటపాడు మెయిన్ రోడ్ వద్ద మహిళలు నిరసన దీక్షను నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలపై దాడులు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ధర్మో రక్షిత రక్షిత ట్రస్ట్ అధ్యకులు దుర్గా కరుణశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ కొరటపాడు మెయిన్ రోడ్ వద్ద మహిళలు నిరసన దీక్ష నిర్వహించారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. మేము ఈ నిరసన చేయడానికి గల కారణం హిందూ దేవత దేవీ దేవతా మూర్తులపై జరుగుతున్న దాడులకు మేము నిరసనగా ఈ దీక్ష చేయుచున్నాము. మా ట్రస్ట్ సభ్యులందరూ ఈ నిరసనలో పాల్గొన్నారు. మేము ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాము. దీనికి ఈ రామాలయంలో రాములవారి విగ్రహాన్ని ఖండించారు. దానికి మేము దాన్ని ఎలుక ఛేదించింది అని చెప్పి చెప్తున్నారు. ఆ ఎలుకను వెంటనే పట్టుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. 5 కోట్ల ఆంధ్రుల కళ అమరావతి రాజధాని అంటూ రైతులు చేస్తున్న దీక్షలు 385వ రోజుకు చేరాయి. రైతులు ప్లకార్డులు చేతబూని 3 రాజధానుల వద్ద అమరావతే ముద్దు అని నినదించారు. ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం అని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ 3 రాజధానుల నిర్ణయాన్ని విరమించుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. అలనాటి కాలంలో ఒక వెలుగు వెలిగిన రంగం అది. అద్భుతమైన కళారూపాలతో దశాబ్దాల తరబడి అందరి మన్ననలు పొందిన రంగం అదే చిత్రకళారంగం. కానీ ఎంతో చరిత్ర కలిగిన చిత్రకళారంగం భవిష్యత్తు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఫ్లెక్స్ ప్రింటింగ్ రాకతో చిత్రకళారంగం నానాటికీ అంతరించిపోయింది. దీంతో ఆ రంగాన్నే నమ్ముకున్న చిత్రకారుల పరిస్థితి దయనీయంగా మారింది. ఒకవైపు వృత్తిపైన ఉన్న ఆసక్తి ఆ రంగాన్ని విడవలేక మరోవైపు వెంటాడుతున్న ఆర్థిక సమస్యలతో చిత్రకళాకారులు పడుతున్న మనోవేదన వర్ణనాతీతం. అంతరించిపోతున్న చేతి వృత్తులపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన కంప్యూటర్ యుగంలో యావత్ ప్రజానికం కూడా ఆ దిశగానే పయనం సాగిస్తోంది. అయితే ఎంత వేగంగా కంప్యూటర్ ప్రభావం కొనసాగుతుందో అంతే వేగంగా కొన్ని వృత్తులు అంతరించిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకనాడు ఒక వెలుగు వెలిగిన కళారంగాలు నేడు కనుమరుగైపోతున్నాయి. దీంతో ఆ రంగాలనే నమ్ముకుని జీవిస్తున్న కళాకారుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ఇందులో ప్రధానంగా అంతరించిపోతున్న రంగాలలో చిత్రకళారంగం ముందంజలో ఉందనడానికి ఏమాత్రం సందేహం లేదు. అలనాటి కాలంలో అద్భుతమైన కళారూపాలను ఆవిష్కరించి అందరి మన్నలు పొందిన రంగం చిత్రకళారంగం. వీక్షకులు మైమరిచిపోయే విధంగా అద్భుతమైన చిత్రాలు ఇట్టే కళ్ల ముందు ఆవిష్కృతమవుతాయి. అంతటి ప్రతిభతో ఎంతో ఆసక్తితో దశాబ్దాల తరబడి చిత్రకళారంగంలో పనిచేశారు ఎందరో కళాకారులు. కుంచెచేతపట్టి మనసులో ఓ రూపాన్ని ఊహించుకున్నారంటే చాలు, సాక్షాత్తు ఉన్నవి ఉన్నట్లుగా చిత్రాలు కళ్ల ముందు ప్రత్యక్షమవుతాయి. ఎంతో అందంగా రూపుదిద్దుకున్న కళారూపాలను ఆవిష్కృతం చేసిన అనంతరం ప్రముఖులు ప్రశంసిస్తూ ఉంటే చిత్ర కళాకారుల ఊహలు ప్రపంచంలో విహరిస్తూ ఉండేవారు. ఒక్కో ప్రశంస ఒక్కో పొగడ్తను లక్షల విలువైనవిగా భావిస్తూ ఉండేవారు. ఇంతటి ప్రతిభతో అద్భుతమైన చిత్రాలను గీస్తూ ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటూ చిత్ర కళాకారుల జీవనం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతూ ఉండేది. ఒకవైపు చేతినిండా పని, మరోవైపు పనికి తగిన విధంగా సంపాదనతో ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉండేవారు చిత్ర కళాకారులు. మా ఫీలింగ్ ఇది ఒక అందమైన లోకం అండి ఈ చిత్రకళ. ఈ చిత్రకళ అయినంతసేపు ఒక అందమైన కళ, ఒక అందమైన ఒక 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 విహార అందమైన ఒక ప్రపంచంలో వికారం చేసినట్టుగా ఉంటుంది. దాంట్లో ఇంకా ఏదో చేయాలని, ఇంకా చేస్తే బాగుంటుందని. అలా ఎందుకు వస్తుందంటే మేము చేసేటప్పుడు చాలామంది చూసి అభినందిస్తుంటారు, పొగుడుతూ ఉంటారు. మేము నేర్చుకుంటే కొంచెమే పని అయితే వాళ్ళు మమ్మల్ని ఆకాశానికి ఎత్తుతారు. అప్పుడు మేము కంపల్సరిగా వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళ టేస్ట్కు తగ్గట్టుగా మేము ఇంకా పని చేయాలనిపిస్తూ ఉంది. ఇంకా ఈ చిత్రకళలో ఏదో చేయాలనిపిస్తూ ఉంది. అట్లాగా క్రియేటివ్ మైండ్గా క్రియేటివ్ వర్క్గా కొంతమంది చేస్తుంటారు. కొన్ని చిత్ర విచిత్రమైన బొమ్మలు చేస్తుంటారు. కొంతమంది అయితే వాళ్ళ జీవన విధానము బాగోలేదు కాబట్టి, అంటే మనీ పరంగా ఉన్న వాళ్ళు అయితే ఒక హ్యాపీగా చేసుకుంటారు,
దీంట్లో ప్రొఫెసర్లు ఉంటారు, మా మాస్టర్స్ ఉంటారు, జాబులు చేసుకునేవాళ్ళు ఉంటారు, వాళ్ళైతే సరదాగా చేసుకుంటారు, ఎగ్జిబిషన్ పెట్టుకుంటారు, వాళ్ళకి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ చెక్క బొమ్మలను ఒక్కసారి చూడండి. ఎంత ప్రతిభ ఉంటే ఇలాంటి కళారూపాలు మనకు దర్శనమిస్తాయి. మనసు పెట్టి రోజుల తరపడి ఎంత శ్రమపడి ఉంటే ఇలాంటి ప్రయోగాలు రూపుదిద్దుకుంటాయో ఆలోచించండి. కేవలం చిత్రకళారంగమే కాక వెదురుతో అద్భుతమైన కళారూపాలను తయారు చేసే ఎందరో కళాకారులు మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే చిత్రకళారంగంతో పాటు కాలం గడిచే కొద్దీ చేతి వృత్తుల భవిష్యత్ మరింత ప్రశ్నార్థకంగా మారింది. చిత్రకళారంగంతో పాటు చేతి వృత్తులనే నమ్ముకున్న ఇలాంటి వారిది అదే పరిస్థితి. దశాబ్దాల తరబడి ఇదే వృత్తిని నమ్ముకున్న వారు ప్రస్తుతం పూటకడవక పస్తులు ఉంటూ అనేక అవస్థలు పడుతున్నారు. వేగవంతమైన కంప్యూటర్ యుగంతో ఫ్లెక్స్ ప్రింటింగ్ కారణంగా చిత్రకళారంగం అంతరించిపోతుందని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్లాస్టిక్ వస్తువుల రాకతో చెక్క బొమ్మలకు ఆదరణ తగ్గిపోయిందని చేతి వృత్తులనే నమ్ముకున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేతి వృత్తులు నానాటికి అంతరించిపోతున్న కారణంగా ఆరోగ్యంగా ఆర్థికంగా రోజురోజుకి పరిస్థితి దయనీయంగా మారుతుందని వారు వెల్లడించారు. పాలకులు స్పందించి ఆర్థికంగా తగిన విధంగా ప్రోత్సాహం అందించాలని చేతి వృత్తుల కళాకారులు కోరుతున్నారు. పరిస్థితులు మరీ దారుణంగా ఉందండి. మాయే మా చేతి వృత్తిలో మా పెయింటింగ్ వర్కర్స్ బాగా క్షీణించిపోయింది. వర్క్ లేదండి, బాగా డెడ్ అయిపోయింది. ఈ కొత్త వాళ్ళు ఏమి నేర్చుకుంటారండి? ఉన్నవాళ్ళకే జీవనోపాధి లేకపోతే కొత్త వాళ్ళు ఏమి నేర్చుకుంటారు? ఒకప్పుడు టాపీ పనికి వెళ్తే 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 20 రూపాయలు 25 రూపాయలు ఇచ్చేవాళ్ళు. మా దగ్గరకు వస్తే మేము జీతాలు బాగా ఇచ్చేవాళ్ళు. వర్క్ ఆ రోజు నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు, తల్లిదండ్రులు పంపించేవాళ్ళు. ఇవాళ మాకే జీవనోపాధి లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటారు కదా. ఆర్థికంగా బాగాలేదండి పరిస్థితి, పూర్తిగా గాడి తెప్పినట్టే ఆర్థిక పరిస్థితి. అయితే భవిష్యత్తు ఈ చిత్రకళ రంగం అంతరించిపోతుందండి. ఇప్పటికే భవిష్యత్తులో ఈ చిత్రకళ అంతరించిపోతుంది. అయితే మాలాంటి వాళ్ళు గట్టిగా పట్టుకొని దీన్ని పోరాడుతున్నారు. మేము నేర్పడానికి కూడా సిద్ధంగానే ఉన్నాము, కానీ నేర్చుకునే వాళ్ళు కూడా లేరు ఈరోజు. ఎందుకంటే వాళ్ళకి ఏమి ఉపయోగం ఉండదు ఇది నేర్చుకుంటా అని వాళ్ళ భావన. అయితే ఆ భావన అనేది మేము ఎలా అనుభవిస్తున్నామంటే అండి, మేము ఒక చిత్రాన్ని చేసినప్పుడు మేధావులు పండితులు వచ్చి వాళ్ళు పొగుడుతుంటే దానిలో ఉన్న విషయాలన్నీ మాకు కూడా తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రపంచంలో ఎప్పుడు పుట్టిందో మనకు తెలియదండి. ఎప్పుడో చిత్రకారులు వేసిన బొమ్మలు ఉన్నాయండి, రవివర్మ బొమ్మగారులు కానీ, మరి ఇంకా పెద్ద పెద్ద మేధావులు బొమ్మలు ఉంటాయండి. ఆ బొమ్మల నమూనాలు తీసుకొని ఈరోజు మరి అంటే మన జీవన విధానం ఎలా ఉంటుందని కూడా వాళ్ళు తెలియపరిచారు. ఆ బొమ్మల నమూనాలు అలా ఉంటాయండి. ఇప్పుడు రేపొద్దున ఏదైనా జరగవచ్చు, కోవిడ్ రావచ్చు, లేదనుకుంటే భూమి అంతరించిపోవచ్చు, తర్వాత మానవులు మళ్ళీ బతకవచ్చు. కొన్ని నమూనాలు అనేది కూడా ఉండాలి కదా. కంప్యూటర్ టెక్నాలజీ ఎంతవరకు ఉంటుందండి? కంప్యూటర్ టెక్నాలజీ అన్నీ పాడైపోతాయి కదా. నమూనాలు అనేది ఉంటేనే కదా మళ్ళీ మన ఈ వ్యవస్థని బలోపేతం చేయడం అనేది కానీ. అంటే అది వచ్చిన కాడి నుంచి కొద్దిగా మాకు డల్ అయిపోయింది, వ్యాపారం లేదు. ఈ ప్లాస్టిక్ బొమ్మలు, కంప్యూటర్స్ బొమ్మలు ఇలాంటిది వచ్చింది కాబట్టి మాకు వ్యాపారం డల్ అయిపోయింది. అది అందులో లాక్డౌన్ కాగలితే ఇంకా కష్టం అయిపోయింది. మరి అది కూడా కట్టలేక మేము అవస్థపడుతున్నాం. ఏం అంతే, దీన్నే నమ్ముకుంటున్నాను. ఏదో ఒకటి ఎప్పుడో ఒకటి పోతూ ఉంటుంది. సరే గంజి నీళ్ళైనా తాగొచ్చు అనుకొని చేస్తుంటా. అంటే చేతృప్తి మర్చిపోకూడదు కదా, అందుకని తయారు చేస్తూనే ఉంటాను నేను. ఈ ఫ్లెక్సీ ప్రింటింగ్ రాకముందు ఆర్టిస్టులకి చాలా బాగుండేది. రాజకీయ నాయకులు కానీ, ప్రతి ఒక్క ప్రముఖులు కానీ, సినీ నటులు కానీ ప్రోత్సాహకరంగా అభినందించేవాళ్ళు. ఇది వచ్చిన తర్వాత చాలా ఆర్టిస్ట్ వ్యవస్థకే దెబ్బతీసింది. ఆర్టిస్టుగా పేరు వచ్చిందంటే ఆర్ట్ ముందు ఫ్లెక్సీలు దేనికి పనికిరావు, కానీ ఆ డిజైనింగ్ అలా చేయడం వలన యూత్ అనేది ఒక ఆకర్షణీయంగా ఫ్లెక్సీ ప్రింటర్స్ మీదనే పడ్డారు. ఎక్కువ కళారంగం మీద చాలా వరకు తగ్గింది. ఎవరైనా పాత వాళ్ళు, సినీ నటులు వాళ్ళు కొంచెం ప్రోత్సాహకరంగా చూస్తుంటారు. బెల్లంకొండ మండలంలో నాటుసారా బట్టీలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. మాచాయిపాలెం అటవీ ప్రాంతంలో 1000 లీటర్ల బెల్లం ఊటను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ధ్వంసం చేయగా నాటుసారా తయారీదారులు పరారయ్యారు. ఎమ్మెల్యే ముస్తఫా పాతగుంటూరు పరిధిలోని ఎర్రచెరువును పరిశీలించి త్వరితగతిన మురుగునీటిని బయటకు పంపాలని, ఎర్రచెరువును అభివృద్ది చేయాలని అధికారులకు సూచించారు.
పవర్ సర్ఫరా గోడలను పరిశీలించి పరిసరాల వ్యర్థాలను తొలగించకుండా అద్వానంగా ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం చంద్రయ్య నగర్ లో జరుగుతున్న పూడికతీతల పనులను పరిశీలించారు. అందుల ఆశాజ్యోతి లూయిస్ బ్రెయిలీ 212వ జయంతి సందర్భంగా బృందావన్ గార్డెన్స్ లోని విభిన్న ప్రతిభావంతుల వసతి గృహంలోని అందులకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర, ఉపాధ్యక్షులు కసుకుర్తి హనుమంతరావు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.